తాడిపత్రిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల పోటీలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు జాతి మనుగడను కాపాడేందుకే ఈ పోటీలు నిర్వహించాలని ఆలోచన వచ్చిందని జేసీ బ్రదర్స్ ఫ్యామిలీ చెప్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఒంగోలు జాతి గిత్తల గొప్పతనాన్ని చాటాల్సిన అవసరం ఉందంటున్నారు వాళ్లు. ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తే గ్రామీణ వాతావరణాన్ని ప్రపంచానికి చూపించొచ్చని చెప్తున్నారు జేసీ ఫ్యామిలీ. ఏటా ఈ పోటీలు నిర్వహిస్తూనే ఉంటామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి భోగి ఫేస్ టు ఫేస్. సోదరుల ఆధ్వర్యంలో తాడిపత్రిలో జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన మూడో రోజు చాలా ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోంది. రోజు రోజుకి ఇక్కడ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అప్పటికప్పుడు రైతులు వచ్చి ఎడ్లని తీసుకొచ్చి మేము కూడా పోటీలో పాల్గొంటామని చెప్తున్నారు. అసలు ఈ పోటీలు పెట్టడానికి అసలు ఎక్కడ బీజం పడింది, ఏ ఉద్దేశంతో అసలు ఈ పోటీలు పెట్టారు, ఎప్పుడు అనుకున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ రెడ్డి గారు, అసలు ఈ పోటీలు పెట్టాలని మీకు ఎలా అనిపించింది? చూస్తుంటే అసలు స్పందన చూస్తుంటే మటుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రైతుల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇదిగా నాకు ఎద్దులను చాలా ఇష్టం ఉంది మొదటి నుంచి కూడా. నేను కూడా ఎక్కడ పోటీలు జరిగినా పోతుంటాను. మా పల్లెల్లో ఇది ఆనవాయితు పండగలు ఇట్లా చిన్న చిన్న అంటే పెద్దగా పెట్టారు పాపం. ఏదో చిన్న అమౌంట్ తో 10,000, 20,000, 30,000 పెట్టి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాలు జరుగుతుంటాయి. సర్కార్లు అయితే కొద్దిగా పెద్ద అమౌంట్ పెట్టి ఇచ్చేసుకోవడం, ఎందుకంటే మాదంతా బీద దేశం, పంటలు పండవు, నీళ్లు లేవు, ఏం లేవు. అయినా కానీ ఇదంటే మా రైతు చాలా ఉత్సాహం, ఎందుకంటే వాళ్ళు వేరే ఎంటర్టైన్మెంట్ లేదు పాపం. దిస్ ఇస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. దానివల్ల నాకు చాలా ఇష్టం కాబట్టి నేను పోయిన సమయం పెట్టాను. పెట్టినప్పుడు ఏమైందంటే ఆ రోజు చాలా మంది ఇలానే గ్యాదర్ అయినారు. లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చి అందువలన ఇంకొకసారి పెట్టండి అంటే పెడతానని, మీరు అడిగినారు కానీ పెడతానని చెప్పి ఉద్దేశంతోనే ఇవి పెట్టడం జరిగింది. అదే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ నాకు చాలా ఉంది కాబట్టి ఇవి చేయాలని నేను కోరుకుంటాను. ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి, ఇక్కడ రైతులు చెప్తున్నారు వచ్చే సంవత్సరం మా జేసీ సోదరులు ఇంకా అద్భుతంగా చేస్తారని, మీరే ఉద్దేశంలో ఉన్నారు? ఏం లేదండి, మా రైతులు ఏం కావాలంటే చేస్తారు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే 52 నుంచి మాతోనే ఉన్నారు. మేము మరి ఎప్పుడు మనకి ఓడిపోయిన ఇదే లేదు, ఎందుకంటే మాకు వాళ్ళకు ఉండే సంబంధం అలాంటిది. వాళ్ళు ఏం కోరుకుంటే చేస్తాం, ఎందుకంటే వాళ్ళ కోరిక వాళ్ళ సంతోషం మా సంతోషం. రైట్, కానీ ఒక్క విషయం మాట్లాడుకోవాలి, ఇన్ని జతల ఒంగోలు గిత్తల్ని ఈ ప్లేస్ లోనేమో చూసింది, రైతులు కూడా అదే విషయం చెప్తున్నారు. రైట్, ఒంగోలు జాతి గిత్త సంఖ్య తగ్గిపోతుంది రోజు రోజుకి, దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ కావాలి, కేవలం ప్రైవేట్ గా కొంతమంది పోటీలు పెట్టేందువల్ల కాదు అంటున్నారు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు దీని పెద్ద అసోసియేషన్ ఉండేది, ఆయన పెద్ద ఆయన చనిపోయిన తర్వాత అసోసియేషన్ లేదు. ఇప్పుడు అందరితో నేను మాట్లాడుతున్నాను, దీన్ని మళ్ళీ ఒక అసోసియేషన్ మాదిరి పెట్టి దీన్ని ఎందుకు మనం ముందుకు తీసుకోకూడదని. మరి నిన్న లోకేష్ బాబు వచ్చిన్నాడు ఇక్కడికి. లోకేష్ బాబు చూసిన తర్వాత చాలా ఆయన ఎక్సైటెడ్మెంట్ ఉంది. ఆయన ఉండే ఐడియాతో పాటు ఆయన టూరిస్ట్ అని ఎస్ మంచి ఐడియా చెప్పాడు. మనం కూడా స్పెయిన్ మాదిరి బుల్ ఫైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మెక్సికోలో ఉన్నాయి, మరి అలాంటివి మనం కూడా ఇక్కడ పెట్టి ఎందుకు మనం టూరిస్ట్ని అట్రాక్ట్ చేయకూడదు అనేది ఒక ఆలోచన వచ్చేది. అన్నాడు స్టేడియం కట్టిద్దామన్నా అన్నాడు. లేదు నాన్నతో మాట్లాడతాం, నాన్నతో మాట్లాడి అక్కడక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ స్టేడియం కట్టించి వీళ్ళు ఇంప్రూవ్ అయితే టూరిస్ట్ ఖచ్చితంగా మంచి ఐడియా వచ్చింది లోకేష్ బాబుకి, ఇట్స్ చాలా మంచి ఐడియా. పవన్ కుమార్ గారు, ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి, గతంలో ఒంగోలు గిత్త పైన పేటెంట్ కోసం బ్రెజిల్ వాళ్ళు ప్రయత్నించారు, కానీ ఇక్కడున్న ప్రభుత్వాల మటుకు చాలా విస్మరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పోటీల్ని, గ్రామీణ స్థాయి పోటీల్ని అంటే ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు, గ్రామ స్థాయి క్రీడల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలనేది మీ అభిప్రాయం? ఇలానే ప్రొసీడ్ కావాలి, దీనికి ఆదరణ కావాలంటే మొట్టమొదటి పేటెంట్ అనేది రావాలండి మన ఒంగోలు గిత్తకి. అది పెద్ద విశేషం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన చొరవ చూపిస్తే అది జరుగుతుంది. దాని తర్వాత ఇది ఏ ఒక్క వ్యక్తో లేకపోతే ఒక ప్రభాకర్ రెడ్డి ఒక దివాకర్ రెడ్డి వల్లనో ఇది చాలా రోజులు నడచలేదు. ఇది నడవాలంటే కార్పొరేట్ స్పాన్సర్షిప్ అనేది ఉండాలి, అది ఒక కార్పొరేషన్ అయినా కావచ్చు, లేకపోతే ఏదైతే మన పల్లెల నుంచి సిటీలకు పోయారో విదేశాలకు పోయారో కొద్దిగా బాగా డబ్బులు సంపాదించినట్టు ఉన్నారు వాళ్ళు ఇది ఆదరిస్తూ వాళ్ళ పల్లెల్లో వాళ్ళ బంధువుల ద్వారానో వాళ్ళ మిత్రుల ద్వారానో అవి పెట్టిస్తే వాళ్ళని స్పాన్సర్ చేయడం చేస్తే ఇది ఇంకొక 10 కాలాలు బతుకుతుంది, ఇది ఇంకొక 10 కాలాలు బాగుంటాయనే ఒక అభిప్రాయం నాకైతే ఉన్నది. నిన్న మొన్న మనం చూసాం అనేక మంది సెలబ్రిటీలు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు మంత్రులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఏంటి ఈ రోజు రేపు అట్రాక్షన్స్ ఏంటి? ఏముందండి, ఈరోజు సినీ ప్రముఖులు అంటే మన హీరోయిన్ సంజన గారు వస్తున్నారు, అలాగే ఈరోజు హోంమంత్రి గారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏంటంటే వాళ్ళకి ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉండగా కొంచెం డిలే కావచ్చు, బట్ డెఫినెట్ గా వీర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ లంచ్ అస్ వెల్ అస్ ఇంకా సినీ ప్రముఖులతో మధ్య శ్యామలేష్ గారు వస్తున్నారు.
రేపు చివరి రోజు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమం సాగాలి. ఇప్పటికే నిన్నటికంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో రేపు ఇంకా మహా అద్భుతంగా జరగడానికి ఏడు అనే ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా? బేసిక్లీ టుమారో ఇస్ ది లాస్ట్ డే, డెఫినెట్ గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ మోర్ క్రౌడ్ దెన్ దట్. దానికి చూస్తున్నాం ఇంకొంచెం అన్నాలు విన్నాలు కూడా అందరూ ఎక్కువ వండించడానికి ప్రయత్నిస్తున్నాము. ప్లస్ ఈ రోజు ఇంకా నీళ్ల ప్యాకెట్లు కూడా ఇంకా చాలా ఎక్కువ ఆర్డర్ చేశాం మేము. రైట్, మాలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఇక గ్రామీణ వాతావరణానికి సంబంధించిన పోటీల్ని మరింత ప్రోత్సహిస్తామని కూడా సోదరులు చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం, అలాగే కార్పొరేట్ స్థాయి నుంచి కూడా కొంచెం సహకారం ఉంటే ఇటువంటి క్రీడలు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతుల్ని ప్రోత్సహిస్తూ ఒంగోలు జాతి గిత్తల్ని మరింత అభివృద్ధి చేయొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.